హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. రేస్ సర్వే నిజమైతే చంద్రబాబు, పవన్ పరిస్థితి ఏంటి? ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రకరకాల సర్వేలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ప్రామాణిక సర్వేల్లో దాదాపుగా వైసీపీ క్లీన్ స్వీప్ ఖాయమని తెలుస్తోంది. కూటమి గట్టి పోటీ ఇస్తుందని కూడా ఎవరూ చెప్పడం లేదు. తాజాగా రేస్ సంస్థ సర్వే వైసీపీ గెలుపును ఖాయం చేస్తూ చంద్రబాబు, పవన్కి కూడా ఓటమి తప్పదని తేల్చేసింది. ఈ సర్వే ఫలితాలను వైసీపీ అధికారికంగా ప్రచారంలోకి తేవడం విశేషం. ఏపీలో మళ్లీ వైసీపీదే విజయం అంటూ రేస్ పొలిటికల్ కన్సల్టెన్సీ సర్వే తేల్చింది. అయితే వైసీపీకి గతం కంటే కాస్త సీట్లు తగ్గుతాయని స్పష్టం చేసింది. 175 అసెంబ్లీ స్థానాలకు గాను 132 నుండి 138 స్థానాల్లో వైసీపీ తిరిగిలేని విజయం సాధించబోతుందని తేల్చింది రేస్ సంస్థ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కూడా రేస్ కరెక్ట్గా అంచనా వేయడంతో దీనిపై వైసీపీ గట్టి నమ్మకం పెట్టుకుంది. ఏపీలో కూడా ఈ సంస్థ సర్వే ఖచ్చితంగా నిజమవుతుందని అంటోంది. కుప్పంలో వరుసగా చంద్రబాబు మెజారిటీ తగ్గిపోతూ వస్తోంది. ఈసారి ఆయనకు ఓటమిని పరిచయం చేయాలనుకుంటోంది వైసీపీ. కుప్పంలో కేఎస్ భరత్ని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానంటూ ఇప్పటికే సీఎం జగన్ హామీ కూడా ఇచ్చారు. కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా వైసీపీ విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల నాటికి చంద్రబాబుకు చుక్కలు చూపెడుతోంది. అటు పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ గెలుపు అంత ఈజీ కాదని ప్రచారం జరుగుతోంది. అది వైసీపీ సిట్టింగ్ సీటు అయినా కూడా అక్కడ అభ్యర్థిని మార్చారు జగన్. ఎంపీ వంగ గీతకు అక్కడ అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ప్రచారంలో చెమటోడుస్తున్నా కూడా విజయం అంత తేలిగ్గా వరించదని అంటున్నారు. స్థానికంగా టీడీపీ ఓటు బ్యాంక్ జనసేనకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు లేవు. అటు ముద్రగడ పద్మనాభం కూడా పవన్ ఓటమి కోసం వైసీపీ తరఫున ప్రచారం చేస్తున్నారు. కాపు ఓట్లన్నీ గంపగుత్తిగా పవన్కే పడతాయనే అంచనాలు కూడా లేవు. ఈ దశలో రేస్ సర్వే ఇప్పుడు పిఠాపురంలో పవన్ ఓటమి తప్పదని బాంబు పేల్చింది. ప్రస్తుతం రేస్ సర్వే ఏపీలో హాట్ టాపిక్గా మారింది.